వెళ్ళిపోతే వెళ్ళిపోతే మీకు మంచి మెమరీస్ ఇచ్చేసింది చాలా. కలిసి కదిలితే కదనమే. సో మీ మీద మీకు వచ్చిన మీమ్స్ మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ప్రభాస్ గారి ఫిల్మ్స్ ఏది ఇష్టం అంటే ఈ సమాజాన్ని నన్ను యాక్సెప్ట్ చేసిద్దో లేదో, కానీ రాధేశ్యం అంటే ఇష్టం అన్నాను. ఒక షాట్ ఉంటుందిరా, ఎస్పెషల్లీ నువ్వు ఎంట్రీ ఇస్తావు అక్కడ ఒక బీజియం పడిద్ది, ఆ షాట్ చూసినాక తీసాక కూడా డైరెక్టర్ సార్ ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు అంట. ఆ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఆ రోజు ఆ వైబ్ ఏంటి, నీ డే ఏంటి, నీ మూమెంట్ ఏంటి? సరే ఖాళీగా ఉన్నా కదా అన్న, ఒకసారి మిర్రర్ ఏంటి ఎలా ఉన్నాను చూసుకుందామని మిర్రర్ తీసుకొని చూసుకోగానే ఒక్కసారి తడుచుకున్నా, ఇదేంటి ఇలా ఉన్నాను అనిపించింది సడన్ గా. అమ్మాయిలు ఏమైనా కాంప్లిమెంట్లు ఇచ్చారా? నేను పది మాట్లాడినా అమ్మాయిలు. అందరినీ డార్లింగ్ అని పిలుస్తారని విన్నాం, ఎట్లా మాట్లాడతారు సెట్ లో అందరూ? ప్రశాంత్ నీల్ సార్ ఫైట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్లారు. తర్వాత ఇంకా నేను సార్ని చూస్తూ ఆగిపోయా, ఇంకా అలా చూస్తున్నా అంత ఇంకేం మాట్లాడలేదు నేను. సార్ సడన్ గా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. వదిలేస్తే బదులుగా నా టెరిటరీ ఇస్తాను, పరగాటిస్తా. దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదనే అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ టు ఎవ్రీవన్. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.